హలో నైనో, ఏం పోయిన నెల డబ్బులు పంపిస్తానే పంపించలేదే? పంపిస్తలేరా? పోయిన నెల వేరే వాళ్ళ డబ్బులు కావాలంటే ఇచ్చినాను, పంపిస్తాలే. కాదురా, మొన్న మీ చిన్నాయన ఫోన్ చేసి వాడు కాలేజీకే పోలేదు అని ఎన్నిందో చెప్తున్నాడే. మొన్న 3 రోజులు బాగాలేదు నాయనా. మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే వాడు ఎమ్మె తిరగమంటే తిరుగుతా ఉండేలే నాయనా. అంతేలే, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అవసరమైనప్పుడు మనం పోతే మనకు వాళ్ళు పలుకుతారు కదా. మీ చిన్నాయన ఇది కాలేజీకి పోలేదు, గిల్లేజ్ పోలేదు, ఎన్ని ఎన్ని చాడీలని చెప్తాడు మరి. కాదు అయినా, నువ్వు కాలేజీ ఎక్కడ అనుకున్నప్పుడు నువ్వు మధ్యలో ఇంటికి పోకాకో. నువ్వు సాయంత్రం దాకా ఎట్టా కొట్ట నువ్వు టౌన్లోనే ఉండి మళ్ళీ కాబట్టి సాయంత్రం కాంటే పో, వాళ్ళు కాలేజీకి వచ్చారని చెప్పి అనుకుంటారు. నాకేందో చెప్తున్నాడు ఒకటేమైనా. కాదురానికి ఏమైనా డబ్బులు అవసరం అయితే నాకు ఫోన్ చేయి, నేను పంపి నీకా. నేను మన 50 వేలు పెట్టి బైక్ కొన్నానైనా ఒకటేమైనా పంచర్ అయితే నాయనా. సరే కానీ దాన్ని ఎవరికన్నా సెకండ్ హ్యాండ్ కమ్మేసి నువ్వు కాంటే కొత్త కొత్త బండి తీసుకో, నీ కాంటే డబ్బులు పంపిస్తా. నేను ఎంత దూరమైనా సరే బండిలోనే పోతున్నా నాయన. నేను పోతే మైండ్లే, ఎవరికేం తగ్గేదేలా మనము. ఏమంత లెక్క పెట్టి బైక్ ఉంటుంది, బస్సులో పోయేదానికి. కాదురా, కోయటి సుబ్బయ్య కొడుకంటే రికార్డుగా ఉండాలా ఊర్లో. నేను నేను ఏరియా కులపాయమిని లవ్ చేసిన నాయన, పెళ్లి చేసుకోవాలా? కాదురా, ఏరియా కులపాలు అన్నావు, ఎవరికి చెప్పకుండా తెంకుండ్రా. కాదురా, ఇమ్మిని తీసుకొని వచ్చి ఏడన్నా ఉండి నాకు ఫోన్ చెయ్యి. నాయన ఇటు చేశానని నీకు ఇన్ని రోజులు కావాలంటే 2 రోజులు నేను డబ్బులు పంపిస్తా ఉంటా. ఒక 2 3 ఏళ్ళ తర్వాత పిల్లోడు కూతురు పుట్టిన తర్వాత మళ్ళీ తోడుకోంబో. కాదు, నా కోడాలకి బంగారు కింగారు అంతా ఎత్తుకొస్తానని చెప్పు. నాయన మనం మా ఫ్రెండ్ ఇంటికి పోయా బీర్ దాకా వచ్చా, మా ఏమో తిట్టింది నాయన. కాదురా, నువ్వేంద్రా ఒకరింటికి పోయి తాగేదా? నువ్వు భారతం కాదు 10 మందికి. కాదురా, కోయేటి సుబ్బయ్య కొడుకుంటే ఎట్లుండాలా? నాయన మన పరీక్షలు రాచా, సబ్జెక్ట్లు అన్నీ పోయినాయి నాయన. మా మామ తిడుతున్నాను నాయన నన్ను రోజా. కాదు, నువ్వేం కాలేజీకి పోయావు, అదేం పొడిచే పొడిచేది ఏం లేదా? ఉద్యోగాలు రావు, పాడు రావు, ఎందుకు ఊరికే? పాస్పోర్ట్ చేసుకో, కోయటికి దింకొని వచ్చు. కాదురా, ఆడ కోయట్లో డ్రైవర్గా ఉండాలిగా 30 నుంచి 40 వేలు చిల్లర సార్ జీతం. కాదురా, నువ్వు చదివేవో చదవకపోయేవో కానీ ఏడైతే ఎక్కువ ఫీజు ఉంటుందో ఆ కాలేజీలో చదువుకో. సో కోయేటి సుబ్బయ్య కొడుకుంటే గ్రిప్ ఉండాలా? నేను ఇంట్లో చంద్రకళ వాళ్ళ చిన్నపిల్లలు ఇద్దరు కూడా సెల్ఫోన్లు కావాలంటున్నారు నాయన. కాదురా, మనిషికి ఒకటి మొన్న కదా ల్యాప్టాప్లో పంపించింది. నేను సెల్ఫోన్లు కూడా కావాలంటున్నాయన. సరేలే, మనిషికి ఒక సెల్ని పంపించాలి. నేను అక్క స్కూటీ అడుగుతాను నేను. కాదురా, ఆమెకి స్కూటీ రాదు కదరా, ఎందుకు రామికి? నేను అక్క కొద్దిలే నాయన. ఏం రా, ఆమె తీసుకుంటే నీకు అది బాధ? నేను డబ్బులు పంపించా, తీసుకోమని చెప్పు. అదో ఇంకా స్కూటీ తీసుకున్న తర్వాత ఏంగడ కాడికి నడుచుకోమ పోవాల్సిన సంవత్సరంలో. బజారకైనా పోయి కరింపాకైనా స్కూటీలో తెచ్చుకోవాలని చెప్పి ఆమెకి. అదో ఇంటికాడ మేమన్నా ఇంటికాడికి ఈతల్లో కూర్చోవద్దని చెప్పు. నేను అక్క రోజు బ్యూటీ పార్లర్ కన్నా పోయి రాత్రిలో 9 వచ్చాను నాయన. రోజు 3 4 వేలు ఎత్తుకొని పోతాను నాయన బ్యూటీ పార్లర్కి. ఎన్నెందో చేపించుకొని వస్తున్నాను నాయన. కాదురా, ఇవి నువ్వు పెడతావు లెక్క? కాదురా, నేను కదా పంపించాను లెక్క. కాదురా, 4 వేలు కావంటే 10 వేలు ఎత్తుకొని పోతుంది. అయ్యి కాదురా, కోయేటి సుబ్బయ్య పిల్లలు అంటే లెక్కలో తగ్గకూడదు. కాదురా, పంపించేవు నేను ఇప్పుడు నీకెందుకు బాధ? ఎంత అడిగితే అంత పారదాగండి సిరి. పోనైనా మన మా పెద్దనాయన వచ్చా, నీకు చదువు రాకుండా ఉంటే ఏదన్నా పని నేర్చుకోమన్నాను నాయన. కాదు, మొహం బగలదేం కూడా తట్నే. కాదురా, ఆ పని ఈ పని నేర్చుకోవడం ఏమో, మన దగ్గర ఏమో డబ్బులు లేవా? కాదురా, మీ నాయన ఏమన్నా సచ్చినాడా? ఉండా కదా కోయట్లో, ఏం అవసరం లేదు కదా. సిదిగిన కాడికి సిదిగే, 30 లక్షలు 40 లక్షలు పంపించగానే ఆ గుడ్లంగడ పెట్టుకో. కాదురా, గుడ్లంగడ జరిగితే జరగనిదే జరిగినట్టు, లేకపోతే మూసిపడితే ఇంటి ఇంటికాడు ఉండు. నీకేం కావాలంటే పంపించా, కోయట నుంచి లెక్క. తప్పులుంటే మన్నించాలి. మాటలు మురళి, రాజంపేట మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా.